హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఇంకా క్రొత్తగా మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి నేను ప్రతి సబ్జెక్ట్ని చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ బిట్లు మరియు ఎక్స్ప్లెనేషన్ క్లాసులు కూడా నేను పెడతా ఉన్నాను మీకు బుక్స్కి సంబంధించి ఈ ఎండోమెంట్కి సంబంధించి మంచి బుక్స్ అయితే నేను ఆల్రెడీ ఏర్పాటు కూడా చేశాను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొట్టండి ఓకేనా రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొడితే చక్కగా మీకు ఆ బిట్స్ అన్నీ ఉపయోగపడతాయి ప్రాక్టీస్కి సంబంధించినటువంటి బిట్స్ పెడుతున్నాను పీడిఎఫ్ రూపంలో కొన్ని బుక్స్ కూడా నేను అవైలబుల్గా నేను పెట్టే ఉన్నాను ఆల్రెడీ చాలా పెట్టాను ఇక మనకి సంబంధించి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎండోమెంట్కి ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు మీరు ఈ వీడియోని దయచేసి పూర్తిగా మీరు చూడండి చక్కగా అర్థమవుతుంది మీరు షేర్ చేయాలనుకుంటే మీరు షేర్ చేయండి ఓకేనా ఇబ్బందే లేదు అందులో సో ఇది గతంలో మనకి కొన్ని ధార్మిక చట్టాలు అంటాం ఏది హిందూ ఆ దేవాలయాలకు చెందినటువంటి ధార్మిక సంస్థల ట్రస్టీ ట్రస్ట్లు ఏర్పాటు ట్రస్ట్లు ఏర్పాటు చేసేటప్పుడు నియామకాలు అలాగే సభ్యులు ఏ విధంగా నియమిస్తారు వారి యొక్క పదవీ కాలం ఏంటి వారి జీతభత్యాలు ఏంటి వారి యొక్క పని విధానాలు ఏంటి ఇవన్నీ సో వీటికి సంబంధించి కొంత నేను మీకు పూర్తి స్థాయిగా చక్కగా నేను చెప్తాను జాగ్రత్తగా ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ప్రతి బిట్టు కూడా మీకు కంటెంట్ ఉంటుంది బిట్టు ఉంటుంది ఓకేనా సో ఇది ఈ ప్రస్తుతం మనకి మీకు ఇచ్చినటువంటి సిలబస్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ఎన్నో చట్టం అంటే ఇది చట్టం అంటాం సెక్షన్ ట్వంటీ సిక్స్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెక్షన్ ట్వంటీ అంటే అయ్యే కాదన్న ఇంకా చాలా ఉన్నాయి నేను వాటన్నిటి గురించి సెక్షన్స్ గురించి అన్ని చక్కగా నేను చెప్తాను ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఏడు ధార్మిక చట్టం దేవాలయాల చట్టం ఎండోమెంట్ యాక్ట్ అంటాం సో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇది మరి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం పొందింది గెజిట్లో ఏ భాగంలో దీన్ని చేర్చారు అంటే ఫోర్త్ బి అంటాం ఫోర్త్ బి అనేది నేను చక్కగా చెప్తాను రాశాను నోట్స్ చక్కగా నేను రాశాను ప్రతి నోట్స్ కూడా ఓకేనా చూడండి ఇది ఎప్పటి నుంచి అమలు వచ్చిందన్నా అని అంటే కనుక దాదాపుగా ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో సో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మొన్న సంవత్సరం ఉందిగా అప్పటి నుంచి అమల్లో ఉంది ఇరవయో తారీఖు జూలై ఇరవై రెండు వేల ఇరవై నుంచి అమల్లో ఉంది ఇది అందులో ఈ మొదటి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ చట్టాన్ని రాష్ట్రపతి మే నెల పదిహేనవ తారీఖున సో మే నెల పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఏడున రాష్ట్రపతి ఆమోదించారు బాగా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఏడు అలాగే ఇది గెజిట్లో ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ఫోర్త్ బి చెప్పాను కదా ఎగ్జిక్యూటివ్లో ఫోర్త్ బిలో ఎగ్జిక్యూటివ్లో ఫోర్త్ బిలో ఇరవై మూడు ఐదు అంటే రాష్ట్రపతి ఆమోదం పొందిన ఒక జస్ట్ ఒక వన్ వీక్లోనే ఇరవై మూడో తారీఖు మే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఏడున ఆంధ్రప్రదేశ్ గెజిట్లో దీన్ని పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఓకే ఇది అంతా బాగానే ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అంటే దేవాలయాలకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని సంస్థల ట్రస్టులు ఉన్నాయి కదా మనకి ట్రస్టులు ఇప్పుడు చూడండి మనకి ఏముంది ట్రస్టు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టు అక్కడ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు దాదాపుగా ఎంతమంది ఉన్నారండి ఎనభై ఒకటి ప్లస్ ఒకటి ఎనభై రెండు మంది ఉన్నారు ఇది ఎంతవరకు పెరిగిపోతుంది ఏంటో అర్థం కాలేనటువంటి పరిస్థితి అయితే కనుక మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఇలా దేవాలయాల ఆస్తుల నిర్వహణకు అభివృద్ధి చేయడానికి పారపర్యంలో ఉన్నటువంటి ట్రస్టుల ఆ యొక్క క్లెయిమ్లు క్లెయిమ్ల గురించి ఎంపిక నియామకాలు అనుసరించవలసినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి గారు ఉన్నారు ఇక్కడ ఈ వీటికి సంబంధించి ఒక కమిషన్ వేసింది ఎవరయ్యా అని అంటే కనుక చూడండి శ్రీ చల్లా కొండయ్య శ్రీ చల్లా కొండయ్య అధ్యక్షతన ఒక కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది ఇప్పుడు మీకు ట్రస్ట్లు ఏర్పాటుకి నియమకాలకు సంబంధించి ఆస్తు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వము వేసినటువంటి విశ్రాంత న్యాయమూర్తి వర్యులైనటువంటి శ్రీ చల్ల కొండ అదేనా శ్రీ కొండ శ్రీ చల్ల కొండయ్య అధ్యక్షతన వేయబడింది సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటిది అదేనా రేపు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్నది కూడా నేను మీకు చక్క వివరణగా నేను చెప్తానండి అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల ఎండోమెంట్ చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ క్లాస్ టూ పదిహేను ఒకటి పదిహేను రెండు ప్రకారం మరియు తొంభై ఆరు సెక్షన్ ప్రకారం కమిషనర్ డిప్యూటీ చే ఇక్కడ సంబంధించిన కొన్ని ట్రస్టులు అనేది నిర్వహించబడతాయి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అంటే కమిషనర్లు డిప్యూటీ కమిషనర్ల చేత ట్రస్ట్లు ఏర్పాటు పడతాయి అంటే మనకి ఎండోమెంట్ చట్టం ఏ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అందులో ఫిఫ్టీన్ క్లాస్ వన్ ఇది ఫిఫ్టీన్ క్లాస్ వన్ ఫిఫ్టీన్ క్లాస్ టు నైంటీ సిక్స్ సెక్షన్ నైంటీ సిక్స్ ప్రకారం ట్రస్ట్లు ఏర్పాటు చేయబడతాయి దీనికి సంబంధించి ట్రస్ట్ అంటే ఏంటి ఆ ట్రస్ట్కి సంబంధించి అర్చకుడు అంటే ఏంటి అర్చకుని యొక్క భవిష్య నిధి అంటే ఏంటి కమిషనర్ అంటే ఏంటి కమిషనర్ గారి యొక్క నిధి అంటే ఏంటి ట్రస్ట్ అంటే ఏంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏంటి ఆ బోర్డు సభ్యులు ఎలా ఎన్నుకుంటారు సో ఇలా ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై అన్నీ మనం నేర్చుకోవాలి మీకు చాలా ఉపయోగపడతా ఉంటాయి ఓకేనా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఇందులో ఫిఫ్టీన్ క్లాస్ వన్ ప్రకారం ఒక కోటి రూపాయలు మరియు అంతకంటే పైబడి కోటి కంటే ఎక్కువ అర్థమైందా సో కోటి కంటే దాదాపుగా ఇక్కడ ఇంచుమించుగా కోటి కంటే ఎక్కువ ఉన్నా కానీ మంచి అవకాశం అయితే కనుక ఇక్కడ చెప్పబడింది కోటి రూపాయలకు అంతకు మించి పైబడి ఉంటే దాదాపుగా కోటి నుంచి నాలుగు కోట్ల వరకు అవకాశం ఉంది ఇందులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే అధికారి ఎవరు ఉంటుంది ప్రభుత్వమే అధికారి ఇక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనుక ఇక్కడ ఉంది సో సీనియర్ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయిస్తుంది అధికారి ట్రస్ట్ సభ్యులు ఎంతమంది ఉంటారు తొమ్మిది మంది తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఒక పదవీ రీత్యా అంటాం అర్థమైందా మొత్తం తొమ్మిది ప్లస్ ఒకటి పది మంది మొత్తం కోటి రూపాయలకు ఉన్నటువంటి ఆ గుడికి ఆ యొక్క దేవాలయానికి ట్రస్ట్లో మొత్తం ఎంతమంది ఉంటారంటే పది మంది నైన్ ప్లస్ వన్ టెన్ మెంబర్స్ ఉంటారు అదేవిందా కోటి రూపాయలకి ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెక్షన్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ ప్రకారం ఎవరు నియమిస్తారు అని అంటే కనుక ఇక్కడ కమిషనర్ కానీ ఇండోమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వము ధార్మిక పరిషత్తు కమిషనరు డిప్యూటీ కమిషనర్లు వీరు నియమిస్తారు అర్థమైందా ఇది సెక్షన్ సెక్షన్ గుర్తికోవాలి సెక్షన్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ ప్రకారం ఇరవై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధార్మిక పరిషత్ అండి ఇక్కడ తొమ్మిది మంది సభ్యులు ఒక పదవీ రీత్యా ఉంటారు సో నైన్ ప్లస్ వన్ ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉన్నటువంటి ఆదాయాన్ని కలిగినటువంటి ఆ యొక్క దేవాలయానికి ఎవరు నియమిస్తారు అంటే ఇక్కడ ధార్మిక పరిషత్ ధార్మిక పరిషత్ అనేది నియమిస్తుంది సభ్యులను ఎంతమంది తొమ్మిది ప్లస్ ఒకటి పది మంది సభ్యులను మొత్తము తొమ్మిది సభ్యులను ఒకటి పదవి రీత్యా ఏర్పాటు చేయబడుతుంది మొత్తం పది సో అలాగే ఫిఫ్టీన్ క్లాస్ టూ ఇది గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ క్లాస్ టూ రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎన్నండి రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల లోపు రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కమిషనర్ గారు ఉంటారు ఇక్కడ ఎవరుంటారు ఇప్పుడు కమిషనర్ గారు ఉంటారు సో కమిషనర్ ఉంటే ఐదుగురు సభ్యులు ఎవరండి ఐదుగురు సభ్యులు ఉంటారు సో ఐదుగురు సభ్యులు ఒక పదవి రీత్యా మొత్తం ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ మెంబర్స్ ఉంటారు అది గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ ప్లస్ వన్ మొత్తం సిక్స్ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ ఫిఫ్టీన్ క్లాస్ టూ ఇది ఫిఫ్టీన్ క్లాస్ టూ అనేది చూడండి ఇక్కడ రెండు లక్షల లోపు ఆదాయం అండి ఆ యొక్క దేవాలయానికి రెండు లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉంటే ఫిఫ్టీన్ క్లాస్ టూ ప్రకారం డిప్యూటీ కమిషనర్ గారు ఉంటారు నియామక అధికారి ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారు నియమిస్తారు ముగ్గురు సభ్యులను ప్లస్ ఒకరి పదవి రీత్యా మొత్తం నలుగురు ఉంటారు వీరి ముగ్గురిని నలుగురిని ఎవరు నియమిస్తారంటే డిప్యూటీ కమిషనర్ గారు నియమిస్తారు సెక్షన్ ఫిఫ్టీన్ క్లాస్ టూ ఇండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎండమిండి యాక్ట్ ప్రకారం రెండు లక్షల లోపు ఆదాయాన్ని కలిగినటువంటి దేవాలయానికి డిప్యూటీ కమిషనర్ గారు ఎంతమందిని ముగ్గురు సభ్యులను ఒక పదవీ రీత్యా మొత్తం నలుగురు నియమిస్తారు ఇంతే నెక్స్ట్ సెక్షన్ నైంటీ సిక్స్ ఇది చాలా ప్రధానం ఇది చాలా ప్రధానం ఎందుకంటే నా గుర్తున్నంతవరకు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది అక్కడ చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చట్టాన్ని కూడా తిరుమల చట్టానికి కూడా రద్దు చేయబడింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఇది సెక్షన్ నైంటీ సిక్స్ సెక్షన్ నైంటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ నైంటీ సిక్స్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎక్కడైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇక్కడ ఎవరు నియమిస్తారు ప్రభుత్వం గవర్నమెంటే నియమిస్తుంది ఇందులో సో పదకొండు మంది సభ్యులు ఉంటారు ప్లస్ నలుగురు పదవీ రీత్యా ఉంటారు పదకొండు ప్లస్ నలుగురు మొత్తం ఎంత పదిహేను మంది కానీ ప్రస్తుతం ఎంతమంది నియామకం జరిగింది అన్నది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది సో ఇది ఇక్కడ వీటికి సంబంధించినటువంటి కేసుల కూడా నేను రాస్తాను ఆల్రెడీ వాటిని గురించి కూడా మీరు చూడండి తెలుసుకోండి ప్రతి విషయం కూడా మనకి చాలా ఇంపార్టెంటే ఓకేనా చాలా చాలా ఇరవై కోట్లు ఇప్పుడు ఇక్కడి వరకు కూడా మనం చాలా తక్కువ చేసాం ఇరవై కోట్లకు పైబడి ఉన్నటువంటి ఆదాయం కలిగిన సంస్థలకు పదిహేను మంది సభ్యులను ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలను పదిహేను మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డే ఏర్పాటు చేస్తుంది ఎన్ని కోట్లు ఇరవై కోట్లు కలిగినటువంటి ఆదాయాన్ని కలిగినటువంటి దేవాలయాన్ని కంటే ట్రస్ట్ బోర్డే ఏర్పాటు చేస్తుంది ట్వంటీ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ అంటే ట్వంటీ క్రోర్స్ అబవ్ ఉన్నా కానీ ట్రస్ట్ బోర్డే ఏర్పాటు చేయాలి సో ఇది ఇలా మనకి ఉపయోగపడే విధంగా బిట్స్ అన్నీ కూడా నేను మీకు రాశాను చక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ప్రతి ఒక్కరు మీరు జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి ఓకేనా వాస్తవంగా మీకు చక్కగా సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టుగా ఒక విధానంలోనికి ఎవరు తీసుకుని అన్నది కూడా మీరే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వాస్తవం రియాలిటీగా నేను చెప్తున్నాను చక్కగా మీకు ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఇంత పర్ఫెక్ట్గా ఇంతలాగా ఎవరు అందించరు నేను చెప్తున్నా ఎవరూ అందించడు ఓకే థ్యాంక్ యూ అండి